10% రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ లంబాడి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రాజు కుమార్ జాదవ్ రాష్ట్ర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గవర్నర్ సౌందర్ రాజన్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లంబాడీలో మాతృభాష గోరుబోలి రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలన్నారు. గిరిజన సబ్ప్లాన్ నిధులను గిరిజనుల అభివృద్ధికే కేటాయించాలన్నారు. గిరిజన పండుగలకు తీజ్ సేవాలాల్ జయంతి నిర్వహించాలన్నారు. మైదాన ప్రాంత ఐటీడీఏలను నెలకొల్పాలన్నారు. రాష్ట్ర నేతలు వెంకన్న నాయక్, రమేష్ నాయక్ అన్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లంబాడి సామాజిక వర్గం, ఆదివాసీ సామాజిక వర్గం మధ్య చిచ్చు పెట్టే పార్టీలను వచ్చే ఎన్నికల్లో భూస్థాపితం చేస్తామన్నారు. నేను లంబాడి ఐక్యవేదిక రాష్ట్ర కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ని మేము కలిసిన ఒకటే ఒక పాయింట్ ఏంటంటే 10% రిజర్వేషన్ కోసం మేము కలవడం జరిగింది. అయితే 2011లో మన జనాభా ప్రతిపాదిక మనకు జనాభా 36 లక్షల గిరిజన జనాభా ఉండేది. అయితే దాని ప్రకారం మనకు 9.08% రావాల్సి ఉండే. అయితే 2014 సమగ్ర కుటుంబ సర్వే తెలంగాణ గవర్నమెంట్ చేసిన దాని ప్రకారం మాకు 9.36% గిరిజన రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పుడు మన ఆర్కే సవర్వాల్ కమిషన్ చూసుకున్నా సరే, లేకపోతే మన ఇతర కమిషన్లు చూసుకున్నా సరే, జనాభా ప్రాతిపాదికన మన తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు వెంటనే రిజర్వేషన్లు ఇవ్వాలనేది ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా ఉంది. జై భీమ్. నా పేరు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్, లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా గిరిజనులపై జరుగుతున్న అన్యాయాలు మరియు వారికి జరుగుతున్న దాడుల గురించి, ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నప్పటి నుంచి గిరిజన పాపులేషన్ పెరిగింది, కానీ ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆ ఫలాలను నిమ్న స్థాయిలో ఉన్నటువంటి గిరిజనులైన లంబాడీలు, కోయలు, ఎరకలు, యానజలు, యానాదులు వీళ్ళందరికీ రానివ్వకుండా అటువంటి 6 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతున్నటువంటి. నా పేరు గుగులోతు వెంకన్న నాయక్. నేను భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుణ్ణి, నవ తెలంగాణ గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుణ్ణి. ఇవాళ గిరిజనులు, మా లంబాడీలు కావచ్చు, ఆదివాసులు కావచ్చు, గోండ్ కొయ్య అందరూ కలిసి మేము ఇవాళ రాష్ట్ర గవర్నర్ తమిళసాయి సుందర్ రాజన్ గారిని కలవడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులకు ఉన్నటువంటి సమస్యల మీద వారికి క్లుప్తంగా వివరించడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 30-35 లక్షల మంది గిరిజనులు ఉన్నాం. ఆ గిరిజనులకు వచ్చేసి 2014 సంవత్సరంలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.